వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. అవినీతి భూ కబ్జాలతో కూరుకుపోయిన రాక్షస పాలనను అంతమొందించేందుకు ఈ నెల 20వ తారీఖున నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామని పెద్దమండి ఎంపీపీ మెగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో దాదాపు 8000 నుంచి 10000 మందితో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ పర్సనల్గా అంటే ఏ పార్టీ పోతే బాగుంటుంది, ఎక్కడ పోతే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయంలో భాగంగానే ఆ ప్రజలిచ్చిన అభిప్రాయం 80 నుంచి 90% మంది మనం ఇప్పుడున్న ఈ నియంత ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని పారదోలాలంటే పాతాళానికి పాతేయాలంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుందని వాళ్ళందరూ సలహాలు ఇచ్చారు. దానిలో భాగంగానే గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులైన జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మేము కూడా ఆ టీంలో జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామని ఆలోచించి డిసైడ్ చేసుకొని గత నెల 27 తారీఖున ఏఐసిసి కార్యాలయం ఢిల్లీ అక్కడికి వెళ్ళి అక్కడ ఏఐసిసి పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, అక్కడ ఉన్న మిగతా పెద్దలందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిసైడ్ అయ్యి ఫస్ట్ 2 తారీఖు నాడు ఖమ్మం, 20 తారీఖు నాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో మీటింగ్ పెట్టాలని అన్ని ఏర్పాట్లు చేసుకొని ఖమ్మం మీటింగ్ అయిపోయింది. తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రిపరేషన్ కమిటీ అని ఒక 4 రోజుల కిందట హైదరాబాద్ శివార్లో ఒక దగ్గర ఏఐసిసి ప్రతినిధులు, గౌరవ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆ పిసిసి పెద్దలు అక్కడ 14 నియోజకవర్గాల పాత కొత్త చేరబోయే లీడర్లతో ప్రిపరేషన్ కమిటీ మీటింగ్ పెట్టి ఇప్పుడు మీరు జాయిన్ అవుతున్న సందర్భంలో ఈ మీటింగ్కు అందరూ కలిసి ఉండాలని, ఇక్కడ మా స్పెసిఫిక్ మన ఉరపట్టు నియోజకవర్గంలో గౌరవ మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మొన్న చిన్నారెడ్డి గారితో నేను కాసేపు మాట్లాడడం జరిగింది. ఆయన నేను మేము మాట్లాడుకున్నది ఏంటంటే పాత కొత్త అందరి ఇద్దరు టార్గెట్టు, రాష్ట్ర టార్గెట్టు, ఉరపట్టి టార్గెట్టు, అందరి టార్గెట్టు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రిని ఇంటికి పంపించాలి కాబట్టి చిన్నారెడ్డి గారు మేము కలిసి పనిచేయాలని డిసిషన్ తీసుకున్నాం. రేపు కొల్లాపూర్లో జరగబోయే ఆ మీటింగ్లో ఎంత మునపటి నుంచి ఎంతమందిని తరలించాలి, ఎట్లా చేయాలి, మన ఇద్దరం కలిసి ఎట్లా పనిచేయాలనే దాని మీద చిన్నతో మాట్లాడున్నాం. రేపు పొద్దున నేను ఇంటికి పోతున్నాం, మా టీం అంతా చేరబోయేది, ఆయనతో ఒకసారి మాట్లాడి మళ్ళీ ఎల్లుండి ఆయన కూడా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తాడు. అట్లా మా ఇద్దరం కలిసి మోస్ట్లీ మళ్ళీ డేట్ చెప్తాం, 2-3 రోజులని ఆయన నేను కలిపి రేపు కానీ ఎల్లుండి కానీ డ్రెస్ మీట్ పెట్టి ఒక 2-3 రోజుల్లో ఒక పాత కాంగ్రెస్ కార్యకర్తలు మేము చేరబోయే కార్యకర్త అందరం కలిసి ఉరపట్టిలో ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి ఒక వేదిక పెట్టి అందరినీ కలుపుతూ అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అందరం కృషి చేస్తాం. ఇప్పుడున్న ఈ నియంత నిర్దిష్ట ప్రభుత్వాన్ని ఇంటికి పంపేయడానికి మేము ఎంత కష్టపడాలో ఇద్దరం కలిసి ఒకే వేదిక నుంచి మా కార్యకర్తలు మేము చేరబోయేటప్పుడు పాతగా అందరం కలిసి కలిసికట్టుగా పోటీ చేయాలని డిసిషన్ తీసుకున్నాం.